స్పీడు. అంతా చెరువు గిద్దే అనుకుంటారు. ఇది కొట్టారు అయితే ఇది బాగున్నాయి. ఎప్పుడు చూసావు గిన్నె నీళ్ళు? పాప చచ్చిపోతాయి. బాగున్నాయి చేపలకి. మామూలుగా ఓకే ఓకే. ఒకసారి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గారు రవి రాజిరెడ్డి మొత్తం కిలోమీటర్ నేను అంతరాయం గ్రామానికి సంబంధించిన గంగపుత్రుడు. నా పేరు నరేష్. మేము ఇప్పుడు చెరువులో నీళ్లు వచ్చినందుకు బాగా సంతోషపడుతుంది. కాళేశ్వరం నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయంటే మేము ఎప్పుడూ కాదు అనుకున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళని చూసినాక మాకు బాగా సంతోషమైంది. ఎప్పుడైనా మేము మా బాపులు కానీ మా అమ్మలు కానీ ఊళ్ళైనా కానీ బొంబాయి బోకలు తొక్కుని బతికేటోళ్ళు. ఇప్పుడైతే మాకు నీళ్ళని చూసి వారు కడుపు నిండిపోతుంది. మాకు కేసీఆర్ దేవుని లెక్క, మా సంజయ్ కుమార్ సార్ మాకు దేవుని లెక్క, కవితమ్మ గారు మా తెలంగాణ తల్లి లెక్క. ఇది చేసినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. జగిత్యాల మండలంలోని అంతర్గాం గ్రామం జగిత్యాలకు అతి దగ్గరగా ఉన్నది. ఈ గ్రామానికి ఒకవైపు నుంచి పూర్తిగా ఆనుకొని ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోతుంది. మళ్ళీ ఊరు శివారు ఆనుకొని రాంపురం పక్క నుండి వరద కాలువ పోతుంది. రెండు కాలువల మధ్యలో ఈ రాంపురం అంతర్గామ ఒడ్డ్రి కాలనీ ఈ గ్రామాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా మొదటి నుంచి కూడా భూగర్భ జలాలు పెరగాలన్నా ప్రతిదాని కూడా ఆధారం ఊర చెరువు. ఈ ఊర చెరువు నిండి గతంలో ఈ కరూరు బాగు నుంచి మోతే నుంచి తిప్పనపేట, పొలాస, జాప్తాపూర్, లక్ష్మీపూర్ వరకు ఈ గుట్టలలో నీళ్ళు లేటి. కానీ రెండు కెనాల్ అడ్డం రావడం వల్ల అసలు ఈ చెరువే దాదాపు 20 సంవత్సరాల నుంచి నిండిన దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నింపాలని తరబెట్టారో దానివల్ల రాంపూర్ వద్ద పంప్ హౌస్ రావడం, అక్కడ గేట్లు రావడం, పెద్ద ఎత్తున నీరు కూడా చేరింది. అంతకంటే ముందే అంతర్గామ ఒడ్రకాలి రైతులు అక్కడ ఒక తూము పెడితే వరద కాలం ఒక నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి అప్పటి నాయకులు, గ్రామ నాయకులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, రైతులు, వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా
చాలా ఒత్తిడి చేసి అప్పుడు కవిత గారితో కూడా మేము మాట్లాడినాం. దాదాపు చెప్పాలంటే వరద కాలం మీద మొదలు పెట్టిన తుమ్ములలో ఇదొకటి. మరి ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చి ఈ చెరువు వర్షాలకు 30% కూడా నిండకపోతే ఇవాళ కాళేశ్వరం నీళ్లతోటి 70% కాదు 100% ఇవాళ నిండింది. ఇది చూస్తూ ఉన్నాం. అంతర్గామ చెరువు దాదాపు 100 ఎకరాల వైశాల్యంలో ఉంటుంది. ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది. చూస్తే మొత్తం అక్కడ ఈత చెట్లు ఆ మర్రి చెట్టు వరకు కూడా ఈ చెరువు కంటిన్యూషన్ ఉంటుంది. 100 ఎకరాలు ఉంటుంది. మరి ఈ 100 ఎకరాల్లో నీళ్ళు నిండడం వలన దాదాపు 1000 ఎకరాలకు భూగర్భ జలాలు అంతర్గామ, పోతారం, అంబార్పేట, ఉడ్ర కాలనీ, రాంపూర్ ఈ గ్రామాలలో బావులన్నింటిలో నీళ్లు ఫుల్గా వచ్చాయని చెప్పి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవానికి మేము ప్రియతమ నాయకురాలు కవిత గారిని కూడా ఆహ్వానించినాం. ఎందుకంటే వారు ముఖ్యంగా మేము ఆ తూము నుంచి ఇక్కడికి కాలువ తవ్వాలంటే 2016లోనే ఉత్తరం ఇవ్వడం జరిగింది. అది మేము ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారికి కూడా ఇచ్చినాం. ఇప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈ చెరువు నింపుకోవడం జరిగింది. ఇంకొకటి 2 రోజులలో ఈ చెరువు మత్తడి కూడా దుంకి ఆ దరూరు భాగం నుంచి దరూరు ప్రాంతానికి మోతే, తిప్పనపేట, పొలాస, అనంతారం వరకు, జాబ్తాపూర్, లక్ష్మీపూర్ వరకు కూడా ఈ నీరు ప్రవహిస్తుంది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా, ఒకటి జగిత్యాల శాసనసభ్యులు, రెండవది నేను అంతర్గామ గ్రామస్తునిగా కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా గ్రామస్తులకు కూడా, ప్రత్యేకంగా అంతర్గామ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈనాడు మొట్టమొదటిసారిగా అధికారిక కార్యక్రమంలో సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ గారు, స్థానిక జడ్పీ టీసీ కూడా, వారు కూడా ఈ చెరువులో చేపలు ఇద్దామని చెప్పి చెప్పగానే వారు కూడా సమయం ఇచ్చి వచ్చినందుకు జడ్పీ చైర్మన్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, మండల ఉపాధ్యక్షుడి గారికి, మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉడ్రకాలనీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్లకు, రైతు సమన్వయ సమితి నాయకులు రవీందర్ రెడ్డి గారికి, ఇంకా మిగతా రైతు సంఘ నాయకులకు, వివిధ కుల సంఘ నాయకులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు జైత్యాల రూరల్ మండలం అయిన అంతర్గం గ్రామంలో చెరువుల్లో చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి విచ్చేసిన అంతర్గం ముద్దుబిడ్డ జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అంతర్గం ఉడర కాలనీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రైతు సమన్వయ నాయకులు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గంగపుత్ర కుల బాంధవులకు, అంతర్గం అండ్ ఉడ్డర కాలనీ గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ సోదరులకు పేరు పేరున ప్రతి ఒక్కరు హృదయపూర్వ నమస్కారాలు తెలియదు. చేపలు వదలడం అనే అనగానే చాలా సంతోషంతో వచ్చిన తర్వాత ఒక పక్క చూస్తే మా సంజయ్ అన్న గారు అడిగిన వెంటనే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఇలాంటి నీరు ఎప్పుడు కూడా మా చెరువులో చూడలేదని చెప్పేసి, ఇంత నీరు మా చెరువులో మా గ్రామంకి వచ్చినందుకు ఒక పక్క పిల్లలతో సహా వృద్ధుల వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ తిప్పనపేట అంతర్గం గ్రామాలు ఇక్కడ అక్కడి నుండి ఇక్కడికి ఏనాడైనా కళలో కూడా ఊహించని విధంగా ఈరోజు అన్నీ నిండు కుండలాగా చెరువులన్నీ నిండి బతుకమ్మ ఆనందోత్సవాల మధ్యలో బతుకమ్మ కూడా కనీసం గత పాలనలో అయితే బతుకమ్మ వంపడానికి కూడా నీళ్లు లేని సందర్భం మనం చూసినాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆడపడుచులతో పాటు గ్రామాలన్నీ బాగుండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో ఈరోజు చెరువులన్నీ కలకలలాడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు గంగపుత్రులకు వారు స్వయం ప్రతిపత్తితో ఎదగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారికి స్వయంగా ఉపాధిని కల్పించాలని చెప్పేసి చేపలను చెరువుల్లోకి వదిలేస్తే వారి ఒక ఉపాధి కూడా పెంపొందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వారికి మాత్రమే కాకుండా అంతర్గం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఈ యొక్క చేప పిల్లలు త్వరలోనే పెరుగుతాయి. ఇక్కడికి లైవ్లో వచ్చి మనం ఈ యొక్క చేపలను కూడా కొని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఆ యొక్క చేపలను తిని ఆరోగ్యంగా జీవించినందుకు కూడా మన యొక్క ప్రభుత్వం అన్ని వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి
ఇక్కడ మనం అందరం ప్రియతమ నాయకురాలు కవితక్క సహకారంతో కూడా ఈ చెరువులు నింపడం జరిగింది. అక్కగారికి, అదేవిధంగా సంజయ్ అన్న గారికి, గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన అంతర్గాం గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.